రోహిత్ ఇక అక్కడంతా కన్ఫ్యూజన్ 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 కార్యకర్తల కన్ఫ్యూజన్ గురించే కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అన్నేమో కాంగ్రెస్, తమ్ముడేమో టీడీపీ. ఈ కన్ఫ్యూజన్ నల్లారి క్యాడర్ ని తికమక పెట్టేస్తోంది. హస్తినలో అన్న రీఎంట్రీ ఇస్తే తమ్ముడు లోకల్ గా హల్చల్ చేయడం మొదలుపెట్టాడు. దశాబ్దాలుగా నల్లారి కుటుంబం వెంట నడిచిన కార్యకర్తలు ఇప్పుడు అన్న వెంట నడుస్తారా లేక తమ్ముడికి అండగా నిలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆఖరి సీఎంగా పనిచేసిన కిరణ్ యాక్టివ్ పాలిటిక్స్లో రీఎంట్రీ ఇప్పుడు నల్లారి క్యాడర్ను తికమక పెట్టింది. కిరణ్ ఎలాంటి హడావిడి లేకుండా హస్తినుకు వెళ్లి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. త్వరలో మరికొంతమంది నేతలు కాంగ్రెస్లో చేరతారని ప్రకటించారు. చాలా మంది ఇప్పటికి కూడా 35-40 మంది ఎమ్మెల్యేలుగా ఇతర పదవులు అనుభవించిన వారు గమ్మునున్నారు. వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. త్వరలో వారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి తేగలుతామో వారందరినీ కూడా తేవటం జరుగుతుంది. నేను వారికి చెప్పడం జరిగింది పోవద్దని. వారు పోయారు, వారు పోయారు కాబట్టి ఇది ఆయన ఇండివిజువల్ అంశం అది. అన్న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో సైలెంట్గా చేరితే ఈ మధ్య టీడీపీలో చేరిన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలర్లో హడావుడి చేయడం మొదలెట్టారు. కలికిరిలో తండ్రి అమర్నాథ్ రెడ్డి వర్ధంతి వేడుకలను కిషోర్ నిర్వహించారు. కిరణ్ కాంగ్రెస్లో చేరిన రోజే కిషోర్ పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పుడు దశాబ్దాలుగా అండగా ఉన్న నల్లారి క్యాడర్ అన్నకి మద్దతు ప్రకటిస్తుందా లేక తమ్ముడు వెంట నడుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సీఎంగా ఉన్న సమయంలో కిరణ్ వెంట నడిచిన క్యాడర్తో పాటు తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కూడా వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ వెంట నడిచొచ్చే జిల్లా నేతలు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. 4 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో సొంత మనుషులే ఆయనకు ప్రత్యర్థులైపోయారు. దీంతో నల్లారి కుటుంబానికి అనుబంధంగా ఉన్న నేతలు కొత్త రాజకీయ సమీకరణాలతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.